नमस्ते वेलकम टू हेलो डॉक्टर पल्ल समस्यलतो इब्बंदी पेडुतुन्नारा जुट्टु चर्म समस्यलतो बाधपड़ुतुन्नारा अयिते मी समस्यलकु परिष्कारं कावालि अंटे स्क्रीन मीद कनिपिस्तुन्न नंबर्स की काल चेसि नेरुगा डॉक्टर गारितो मात्लाडोच्चु राइट मनतो पाटु उन्नारु पाथ डेंटल नुंचि डॉक्टर कल्पना गारु मरि वारितो मात्लाडदां नमस्ते डॉक्टर गारु हेलो कल्पना गारु एक्कुवगा डेंटल इन्फेक्षन्स अनेसि अंटू उंटारु इवि एला वस्तायि वाटिनि मनं एला गुर्तिंचालि यस डेंटल इन्फेक्षन्स रावडानिकि मेन रीजन चाला वरकु नैट टाइम ब्रश चेसुकोवाली अनि तेलिसिना नैट टाइम ब्रश चेसुकोरु दादे एप्पुडु कूडा डेंटल इन्फेक्षन्स गा रावडानिकि गानी पल्लु पुच्चुकोवडानिकि गानी चिगुळ्ळ जब्बुलु रावडानिकि गानी रीजन अवुतदि रेंडोदि पल्लु तूंकुने विधानं सरिगा तेलियकपोवडं एदो पोद्दुने लेसामा इला इला अड्डंगा पल्लु तूंकुन्नामा कोंतमंदि 10 निमिषालु तूंतारु कोंतमंदि अरगंट तूंतारु कोंतमंदि न्यूस् पेपर अंता चदिवेस्तारु नोट्लो ब्रश पेट्टुकोनि अयिना कूडा क्लीनिंग अनेदि प्रापर गा जरुगुदु केवलम रेंडु नुंचि मूडु निमिषालु मैक्सिमम नालुगु निमिषालु पाटु नोट्ल पळ्ळन्नि क्लीन अय्येटट्टु టెక్నికల్ గా పళ్ళుతూ ఉంటే చాలా వరకు ఇన్ఫెక్షన్స్ ని అవాయిడ్ చేయొచ్చు మూడోది పళ్ళ మధ్య నిరికిన ఆహారాన్ని క్లీన్ చేసుకోవాలి దానికి మీరు సేఫ్టీ పిన్స్ గాని టూత్ పిక్స్ గాని వాడకుండా డెంటల్ ఫ్లాస్ అనే నైలాన్ థ్రెడ్ ని వాడితే చాలా వరకు పళ్ళ మధ్యని క్లీన్ అయిపోవడంతో పాటు మీకు చిగుళ్ళ జబ్బులు రాకుండా పళ్ళ వెంటికి పంటికి మధ్యన క్యావిటీస్ అవ్వకుండా ఆపొచ్చు ఇది బేసిక్ ఇన్ఫెక్షన్స్ అండి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏం స్టార్ట్ అయినా కూడా మీరు ఐడెంటిఫై చేయడం కష్టం ఎందుకంటే నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ కి పెయిన్ అనేది కనిపించదు కాబట్టి మీరు ఐడెంటిఫై చేయలేరు అందుకని మా హానెస్ట్ సజెషన్ ఏంటంటే ఇయర్లీ వన్స్ మనం మెడికల్ చెకప్ ఎలా చేయించుకుంటామో డెంటల్ చెకప్ కూడా అలా చేయించుకోవడం అలవాటుగా చేసుకుంటే చిన్న చిన్న సమస్యలు ఆరంభ దశల్లోనే స్టార్ట్ అయిన వెంటనే మనం ఐడెంటిఫై చేసి చెప్తాము సింపుల్ క్లీనింగ్ ద్వారానో సింపుల్ స్కేలింగ్ ద్వారానో సింపుల్ ఫిల్లింగ్ ద్వారానో మీ సమస్యలు చాలా వరకు ఆపేయచ్చు దాన్ని అవాయిడ్ చేయడం వల్ల సమస్యలు పెద్దగా అయిపోయి పళ్ళన్నీ లూజ్ అయిపోయి చిన్న చిన్న పుళ్ళు కూడా నోటి క్యాన్సర్ కింద కన్వర్ట్ అయిపోయి ఎముకంత తినేసి అలా అశ్రద్ధకు గురవుతుంది అందుకని ప్రతి సంవత్సరం ఒకసారి చెకప్ చేయించుకోండి సెకండ్ సజెషన్ ఏంటంటే నోట్లో ఏ చిన్న మార్పు కనిపించినా చిగుళ్ళ నుంచి నెత్తురు కనిపించినా పళ్ళు నల్లగా మారుతున్నట్టు అనిపించినా దవడల్లో పుళ్ళు పడుతున్నా లేదా ఎక్కడైనా బ్లీడింగ్ అవుతున్నట్టు అనిపిస్తున్నా అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని కలిస్తే సమస్యలు పెరగకుండా నోటి క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన స్థితిని మనం చేరుకోకుండా వెంటనే ట్రీట్ చేసుకోవచ్చు రెడ్ కాల్ ఉన్నారని ఈస్ట్ గోదావరి నుంచి కుమారి గారు కాల్ చేస్తున్నారు కుమారి గారు డాక్టర్ కల్పన గారితో మాట్లాడండి హలో హలో చెప్పండి కుమారి నమస్తే మేడం నాది టీత్ ప్రాబ్లం మేడం నోరు దుర్వాసన వస్తుంది మేడం రైట్ వావ్ ఎంత క్లీన్ చేసినా సరే స్మెల్ వస్తుంది మేడం ఓకే బ్యాడ్ బ్రీత్ నోట్లో నుంచి దుర్వాసన అనేది కామన్ ప్రాబ్లం దాన్ని ఏంటంటే మనకి ఎప్పుడైనా స్మెల్ వస్తుంది జనరల్ గా ఏ సమస్య లేకుండా స్మెల్ వస్తుందండి మనం తీసుకుందాం ముక్కులోంచి ఎప్పుడైనా స్మెల్ వస్తుంది చెవులోంచి స్మెల్ వస్తుందా నార్మల్ గా కొంతకాలంగానే నోటి దుర్వాసన అనేది మీరు ఐడెంటిఫై చేస్తారు మనకి చిన్నప్పటి నుంచి కూడా ఏం స్మెల్ లేదు కదా సడన్ గా ఎప్పుడైనా నోట్లోంచి స్మెల్ వస్తుంటే ఎక్కువసేపు పళ్ళు తోమడం కానీ లవంగాలు ఇలాచీలు తినడం కానీ మౌత్ ఫ్రెషర్లు మౌత్ స్ప్రేలు వాటి దాన్ని మాస్క్ చేసుకునే ప్రయత్నం చేయొద్దు నోట్లోంచి స్మెల్ వస్తుందంటే బై డిఫాల్ట్ చిగురు లోపల ఇన్ఫెక్షన్ ఉండడం గానీ నోట్లో పుచ్చిపోయిన పళ్ళు అధికంగా ఉండడం గానీ నానదంతా మీ వెనక భాగంలో ఇన్ఫెక్షన్ అవ్వడం గానీ ఇలా ఏదో ఒక ఐడెంటిఫైడ్ రీజన్ ఉంటుంది దాన్ని మనం ఐడెంటిఫై చేసుకుని ట్రీట్మెంట్ చేయించుకున్నాం అనుకోండి వెంటనే నోట్లోంచి స్మెల్ అనేది ఆగిపోతుంది నోట్లోంచి స్మెల్ అనేది నార్మల్ ఒక మనకి కోల్డ్ ఎలా అవుతుందో కాఫ్ ఎలా అవుతుందో నార్మల్ ప్రాబ్లమే దాన్ని దాచిపెట్టుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు అమ్మ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా మీకు 0404142000 దానికి ఒకసారి ఫోన్ చేసి దగ్గరగా ఉండే పాత డెంటల్ క్లినిక్ గాని ఎక్కడికన్నా డాక్టర్ని కలవండి అదైతే నేను సజెస్ట్ చేస్తాను ఇమీడియట్ గా మీరు ఐడెంటిఫై చేస్తారు మీకు ఎందుకు స్మెల్ వస్తుంది అని దానికి చిన్న ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా పర్మనెంట్ గా నోటి దుర్వాసన ఆపొచ్చు రైట్ నెక్స్ట్ కాలర్ కోదాడ నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు శ్రీనివాస్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ కల్పన గారు ఉన్నారు హలో నమస్తే మేడం సార్ నమస్తే చెప్పండి మా మామగారికి 65 ఏజ్ రైట్ ఓకే అయితే అతని కళ్ళు తప్పు ఏజ్ మేడం ఓకే అది పర్మిట్ ఇంప్లాంట్ ఇంప్లాంట్ చేయాలి మేడం యా చేయొచ్చండి అది కాస్ట్ అంటే చెప్తే నేను కొంచెం రైట్ ఇప్పుడు మామూలుగా చెప్తాను ఓకే సి కాస్ట్ చెప్పాలి అంటే ఒక్కసారి చూడాలండి ఎందుకంటే పేషెంట్ ట్రీట్మెంట్ అనేది పేషెంట్ నుంచి పేషెంట్ కి వేరీ అవుతూ ఉంటది ఇప్పుడు మీ నాన్నగారికి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది మీ మావయ్య గారికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది అలాగే మీ ఇంట్లో వేరే వాళ్ళు ఎవరైనా వస్తే వేరే ట్రీట్మెంట్ ఉంటుంది
అంటే మనం ఇది బట్టల్లాగా ఫిక్స్డ్ ప్రైసెస్ అనేవి ఉండవు పేషెంట్ ని బట్టి పేషెంట్ కు ఉండే సమస్యను బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ ని రాస్తామో ఆ సమస్యను బట్టి ఆ సమస్యల్ని ఆ ట్రీట్మెంట్ ప్లాన్ ని బట్టి మనం ఖరీదు అనేది నిర్ధారణ చేయడం జరుగుతుంది అలాగే మీ మాయగారిని కూడా ఒక్కసారి శ్రమ అనుకోకుండా తీసుకుని రండి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది వచ్చి డాక్టర్ గారితో మాట్లాడడం వల్ల మేము ఒకసారి చూసినట్టు ఉంటుంది ఆయనతో మాట్లాడినట్టు ఉంటుంది నేరుగా ప్రొసీజర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అట్ ద సేమ్ టైం కాస్ట్ కూడా చెప్తాము కాబట్టి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఐ వాంట్ టు షో ఇవన్నీ మనకి పళ్ళు ఇప్పుడు పళ్ళు లేని వాళ్ళు నోట్లో ఒక్క పన్ను కూడా లేని వాళ్ళు ఇలా ఉంటారు ఇలా ఉండాల్సిన అవసరం లేదు ఇలా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుని కంఫర్టబుల్ గా ఉండొచ్చు హ్యాపీగా ఇది ఫిక్స్డ్ ఉంటాయి మీరు హ్యాపీగా నవ్వచ్చు మాట్లాడొచ్చు అన్ని పనులు యథావిధిగా చేసుకోవచ్చు ఎంతో మంది తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో ఇబ్బంది పడుతున్నారు మాట్లాడలేక తినలేక అదే మీ మావయ్య గారి ఏజ్ గ్రూపే మనం తీసుకుంటే ఆయనకు కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చండి ఇప్పుడు చూడండి ఇంత ఏజ్ ఉంటుంది ఈయన పెద్ద ఆయన 70 ఇయర్స్ ఓల్డ్ ఈయనకు కూడా ఇలా పళ్ళు తీసేయాల్సిన పరిస్థితులు వచ్చాయి ఇలా ఉండాల్సిన అవసరం లేదు మనం చక్కగా ఇంప్లాంట్ ట్రీట్మెంట్ తో హ్యాపీగా ఇలా టీత్ పెట్టుకుని కంఫర్టబుల్ గా నవ్వచ్చు సో ఎవరికైనా కూడా నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళకి పళ్ళ సెట్లు వాడుతున్న వాళ్ళకి చిక్కుళ్ళు జబ్బులతో పళ్ళుపోయిన వాళ్ళకి మనం ఈరోజు 100కి 100% అడ్వాన్స్డ్ పద్ధతుల్లో ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్డ్ టీత్ పెడుతున్నాము అందరూ కంఫర్టబుల్ గా తినగలుగుతున్నారు వాళ్ళ హెల్త్ ని వాళ్ళ అపీరెన్స్ ని వాళ్ళ సైకలాజికల్ స్టేట్ ని కంఫర్టబుల్ గా మెయింటైన్ చేసుకోగలుగుతున్నారు చాలా పర్ఫెక్ట్ గా చేయగలుగుతున్నాము పేషెంట్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా దీని గురించి తెలుసుకోవాలన్నా స్క్రీన్ మీద నెంబర్ కు ఒకసారి ఒక కాల్ చేసి మాట్లాడండి దగ్గరకు వచ్చి బ్రాంచ్ కు వచ్చి కూర్చుని మాట్లాడండి ఇన్ డీటెయిల్ మీరు దీని గురించి తెలుసుకుంటే అట్లీస్ట్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది టీత్ లేకుండా తినకుండా లైఫ్ టైం ఉండాల్సిన పని లేదు హ్యాపీగా ఫిక్స్డ్ టీత్ తో లైఫ్ అంతా ఉండే అవకాశం ఈ రోజు ఉంది అనే విషయం మటుకు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి రైట్ నెక్స్ట్ కాలర్ అనంతపురం నుంచి శైలజ గారు కాల్ చేస్తున్నారు శైలజ గారు మీ సమస్య అంటే చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు హలో డాక్టర్ గారు మా మమ్మీకి వచ్చి టీత్ ప్రాబ్లం గా ఉంది ఓకే టోటల్ అన్ని లూజ్ అయిపోయింది ఫిగర్ నుంచి రైట్ రీసెంట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యాము ఓకే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే టోటల్ అన్ని రిమూవ్ చేసి మనీ పెడతామని చెప్పారు ఓకే అంటే ఆ మెథడ్ ఓకేనా అంటే పెయిన్ అలా ఉంటుందా ఎస్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇప్పుడు పళ్ళు మొత్తం చివరిలో జబ్బుల్లోని పళ్ళన్నీ లూజ్ అయిపోవడం పళ్ళన్నీ లూజ్ అయిపోవడం ఎందుకు జరుగుతుంది అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే కేవలం చిగుళ్ళు బలహీన పడడం వల్ల చిగుళ్ళలో జబ్బులు రావడం వల్ల మన టీత్ అనేవి లూజ్ అవుతాయి తప్ప వయసు పెరిగిందనో షుగర్ వచ్చిందనో బీపీ వచ్చిందనో గుండె జబ్బులు వచ్చాయనో మన పళ్ళు లూజ్ అయిపోయే అవకాశమే లేదు చిగుళ్ళ జబ్బుల్ని ఐడెంటిఫై చేయాలి ఎగ్జాంపుల్ మీకు నోట్లో ఇలాంటి మార్పులు కనిపించినప్పుడు ఇలా చిన్నగా మార్పులు కనిపించినప్పుడు బ్లీడింగ్ అవుతుంటది పళ్ళు పొడవైపోతూ ఉంటాయి చిగుళ్ళు కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి ఇలాంటి కండిషన్ లో మీరు రాగలిగితే మన సొంత పళ్ళని పోగొట్టుకోకుండా లైఫ్ టైం ఉంచుకోవచ్చు అలా కాదు మీరు అశ్రద్ధ చేశారు అప్పుడు మొత్తం ఇలా చిగురంతా ఉబ్బి చిగురంతా పైకి వెళ్ళిపోయి చీమ్ పెట్టి బొడుపుల్లా అయిపోతుంది మీరు కనీసం ఈ దశలో అన్నా కూడా అశ్రద్ధ చేయకుండా మీరు రాగలిగితే డాక్టర్ దగ్గరికి మనం ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ చేసి మీ సొంత పళ్ళనే మనం సేవ్ చేయొచ్చు పళ్ళన్నీ తీసేయాలి అని డాక్టర్ గారు చెప్తున్నారు అంటే బై డిఫాల్ట్ మీ నోట్లో ఉండే పరిస్థితి ఇలా అయిపోయి ఉంటుంది అంటే మొత్తం చిగురు అనేది పంటిని పట్టుకునే ఉండే ఎముకను తినేసి ఎముకంతా కుళ్ళిపోవడం వల్ల అరిగిపోవడం వల్ల మన నోట్లో ఉండే పళ్ళన్నీ తీసేయాలి అమ్మా ఇప్పుడు మీ అమ్మగారి కండిషన్ కూడా ఇదే ఉంటది అందుకే తీసేయాలి అని చెప్తున్నారు కేవలం లోకల్ అనస్థీషియాలో చాలా జాగ్రత్తగా చేస్తారు అంటే మన పన్ను ఒక పన్ను తీయడానికి కానీ ఒక రూట్ కెనాల్ చేయడానికి కానీ ఎలా అయితే లోకల్ అనస్థీషియాలో చేస్తామో అలా కేవలం లోకల్ అనస్థీషియాలో పళ్ళన్ని తీసేస్తారు తీసిన తర్వాత 7వ రోజు 3వ రోజు కానీ 5వ రోజు కానీ 7వ రోజు కానీ ఇంప్లాంట్లు పెట్టి కేవలం 10 రోజుల్లో ఫిక్స్డ్ టీత్ మళ్ళీ పెట్టుకునే అవకాశం 100కి 100% ఉంది సో ఇబ్బంది పడాల్సింది లేదు పైగా ఇది ఫిక్స్డ్ టీత్ పర్మనెంట్ ట్రీట్మెంట్ టెంపరీ ట్రీట్మెంట్ కాదు మన ఇంప్లాంట్ పెట్టిన 1 సంవత్సర కాలం జాగ్రత్తగా ఉండగలిగితే ఇంప్లాంట్ అనేది మన ఎముకలో ఒక భాగం అయిపోతుంది హ్యాపీగా పెట్టుకోవచ్చు తర్వాత ఇంప్లాంట్లు పెట్టేటప్పుడు అందరికి ఉండే భయం ఏంటంటే ఇలా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇమేజ్ చూపిస్తున్నాను మీకు ఇది ఇంప్లాంట్ ఇలాంటివి నోట్లో మొత్తం పెట్టి అంటే
మీకు తెలియాల్సిందండి, నోట్లో ఒక్క పన్ను కూడా లేని కండిషన్ ఇలా ఉంటది. అప్పుడు కింద నుండి ఇలా ఇంప్లాంట్లు పెట్టి ఇలా టీత్ పెడతారు. ఇన్ని ఇంప్లాంట్లు పెట్టడానికి కేవలం 40 నిమిషాలు టైమే పడుతుంది. చాలా సింపుల్ గా మీకు ఏమి తెలియకుండానే మీరు పక్క మనుషులతో చూస్తూ మాట్లాడుతూ ఉండగానే 40 నిమిషాల్లో ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అయిపోతుంది. కేవలం మెజర్మెంట్స్ కోసమే 4-5 సార్లు టైం తీసుకుంటాం తప్ప ఇంప్లాంట్ అనేది కేవలం 1 గంట టైంలో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇన్ని ఇంప్లాంట్స్ కూడా కేవలం గంటలోనే ప్లేస్ చేస్తాము. అది ఒక ఇంప్లాంట్ అయితే కేవలం ఇలాగా 3-5 నిమిషాల టైంలో ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఎవరూ కూడా భయపడాల్సింది లేదు. చాలా సింపుల్ ట్రీట్మెంట్. మీరు నడుచుకుంటూ వచ్చి ఇంప్లాంట్లు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కేవలం 15 రోజుల్లో మీ నోట్లో బ్యూటిఫుల్ టీత్ అనే వస్తాయి. అందరికి పళ్ళు అన్ని పోతే పెట్టడమే కాదు, అక్కడక్కడ యాక్సిడెంట్స్ లో పళ్ళు పోయి 2 పళ్ళు 3 పళ్ళు దవడ పళ్ళు 1 పళ్ళు 4 పళ్ళు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలా ఉండే వాళ్ళకు కూడా మిగతా పళ్ళని నోట్లో అలానే ఉంచి ఎక్కడైతే పళ్ళు లేవో అక్కడక్కడ మటుకు ఇంప్లాంట్లు పెట్టి ఇలా పళ్ళు పెట్టడం జరుగుతుంది. సి ఎంత సింపుల్ ఇది. సో భయపడాల్సింది ఏం లేదు అమ్మా. నేను మళ్ళీ మరొకసారి చెప్తాను, మీరు శ్రమ అనుకోకుండా మీ మదర్ ని తీసుకుని ఒకసారి దగ్గరగా ఉండి బ్రాంచ్ కి రండి. ఇన్ డీటెయిల్ ఒకసారి మాట్లాడే అవకాశం ఉంటుంది. షో తర్వాత కూడా నాతో ఎవరైనా మాట్లాడాలన్నా, డిజిటల్ కన్సల్టేషన్ కావాలన్నా 0404142000 స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేస్తే నేను పూర్తిగా వీడియో కాల్లో మీతో మాట్లాడతాను. సో ఇంకొంచెం మీరు దూరంగా ఉండేవాళ్ళు, ఎందుకంటే జనరల్ గా నాతో విదేశాల్లో ఉండేవాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు కానీ అలాగే కనెక్ట్ అయ్యి మాట్లాడుతూ ఉంటారు. అలా ఎవరు మాట్లాడాలన్నా కూడా ఆ నెంబర్ కి కాల్ చేస్తే నేను అందుబాటులోకి వస్తాను. రైట్, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి ఆదిత్య గారు కాల్ చేస్తున్నారు. ఆదిత్య గారు, కల్పన గారితో మాట్లాడండి. హలో. రైట్, కాల్ కట్ అయిందండి. నెక్స్ట్ స్మైల్ డిజైనింగ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేది. హలో డాక్టర్. ఎస్ కల్పన గారు, ఈ స్మైల్ డిజైనింగ్ కి సంబంధించి మధ్య చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. సో ఇది ఎవరికి చేస్తారు అండ్ అలాగే ఇది ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? నో, స్మైల్ డిజైన్ చేసుకోవడానికి గానీ మన అందంగా నవ్వడానికి గానీ ఏజ్ లిమిట్ ఏమీ లేదు. ఎవరైనా కూడా, చాలా మంది ఇప్పుడు నా దగ్గరకు వచ్చే మాక్సిమం పేషెంట్లు అందరూ కూడా 40+ వాళ్ళు స్మైల్ డిజైనింగ్ వస్తున్నారు. సో వాళ్ళ క్వశ్చన్స్ ఏంటంటే, కొంతమందికి షుగర్ ఉందంటున్నారు, కొంతమందికి స్టంట్స్ ఉన్నాయంటున్నారు, కొంతమందికి బీపీ ఉందంటున్నారు, కొంతమందికి ఆర్థరైటిస్ ఉందంటున్నారు. వాటితోని స్మైల్ డిజైనింగ్ కి ఏ సంబంధం లేదండి. మీకు ఎలా ఉన్నా మీ ఆరోగ్య పరిస్థితి, మీరు చక్కగా చిరునవ్వు ఉండాలి అనుకుంటే చక్కగా స్మైల్ డిజైనింగ్ చేయించుకోవచ్చు. అందులో ఏం డౌట్ లేదు. జనరల్ గా చూడండి, మనకి కొంత వయసు వచ్చేసరికి కొంతమందిలో డెలివరీల తర్వాత కానీ 40 తర్వాత కానీ 45 తర్వాత కానీ స్మైల్ అనేది ఇలా డిఫెక్టివ్ అయిపోతుంది. అంటే కిందికి పళ్ళు ఇలా జారిపోవడము, పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం లాంటివి జరుగుతాయి. ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది, మన స్మైల్ మనకున్న వయసు కన్నా పెద్దగా కనపడతాము, నలుగురిలో కలవలేము, ఏమీ చేయలేము, అసలు కనీసం ఫోటోకు పోజ్ కూడా ఇవ్వలేము. అలా ఉండాల్సిన అవసరం లేదు. సో మన స్మైల్ డిజైనింగ్ చేసుకుంటే బ్యూటిఫుల్ గా ఇలా టీత్ పెట్టుకోవచ్చు. స్మైల్ అనేది అబ్సల్యూట్ గా ఇలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకుంటే ఎంత బ్యూటిఫుల్ చేంజ్ చూడండి ఒకసారి, ఈ టీత్ కి, ఈ టీత్ కి, ఈ టీత్ కి అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. స్మైల్ డిజైనింగ్ రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. అదే మనం ఇప్పుడు కొంతమందికి పళ్ళు అరిగిపోయి ఉంటాయి కొంత వయసు వచ్చేసరికి, నవ్వడం ప్రాబ్లమ్స్ కాదు ఏదన్నా కాదు, ఇలా లైఫ్ అంతా ఉండగలరండి. ఇలాంటప్పుడు ఏం చేస్తున్నారు, ఇలా అయిపోయి కదా పళ్ళని, ఇది పళ్ళని తీయించేసుకుంటున్నారు. అలా తీయించుకోవడం ఎప్పుడు చేయకూడదు, ఎందుకంటే మన పర్మనెంట్ టీత్ ఉన్నంత స్ట్రాంగ్ గా ఎప్పుడు కూడా ఆర్టిఫిషియల్ టీత్ ఉండవు. ఎందుకంటే మన చెయ్యి ఉన్నట్టు జైపూర్ చెయ్యి ఉంటుంది అంటే డెఫినెట్ గా ఉండదు కదా. మన చెయ్యి మన చెయ్యే. అట్ ద సేమ్ టైం ఇలానే పళ్ళు కూడా అంతే, ఏ ఆర్గాన్ అని అంతే. ఇప్పుడు పళ్ళు ఇలా ఉండాల్సిన అవసరం, దీన్ని ఇలానే ఉంచి ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అని చేసుకుని చక్కగా ఇలా టీత్ పెట్టుకోవచ్చు. పెద్ద అయినా ఇలా ట్రీట్మెంట్ చేసుకున్నాక హ్యాపీగా తింటున్నారు, నవ్వుతున్నారు, మాట్లాడుతున్నారు, బయటకు వెళ్తున్నారు. అలాగే కొంతమందికి రంగు మారిపోయిన పళ్ళు ఉంటాయి, ఇలాగా మొత్తం పళ్ళన్ని ఇలా గ్యాప్స్ ఉండి సందులు వచ్చేసి ఇలా రంగు మారిపోయిన పళ్ళు ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయికి మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత కరెక్షన్ చూసారండి, కలర్ ఇంప్రూవ్మెంట్, బ్యూటిఫుల్ గా ఇలా మచ్చలు మచ్చలుగా ఉండే పళ్ళు, తెల్లగా ముత్యాల్లా ఉండే పళ్ళలా ఉన్నాయి. సందులు ఉన్నాయి ఈ పళ్ళకి, పై పళ్ళకి కింద పళ్ళకి మధ్య. స్మైల్ డిజైనింగ్ తర్వాత సందులు మొత్తం క్లోజ్ అయిపోయి చూసారు ఎంత బ్యూటిఫుల్ చేంజ్, స్మైల్ లో కూడా ఎంత డిఫరెన్స్ కనపడుతుంది. ఇంత మ్యాజిక్ జరుగుతుంది మీకు స్మైల్ డిజైనింగ్ అంటే. ఇట్స్ నాట్ ఎ జోక్. స్మైల్ డిజైనింగ్ వల్ల కంప్లీట్ ట్రాన్స్ఫార్మేషన్ ఉంటుంది. మనం చక్కగా మాట్లాడగలము, చక్కగా నవ్వగలము, ఎంతో అందంగా కనిపిస్తాము, నవ్వితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఎవరైనా కూడా, ఏ ఏజ్ వాళ్ళైనా కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. అలా బయట ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక ఒక్కసారి దగ్గరగా ఉండే బ్రాంచ్ కు వచ్చి కూర్చుని మాట్లాడండి, ఫోటోగ్రాఫ్స్ చూడండి. డాక్టర్ గారితో మాట్లాడడం వల్ల, ఫోటోలు చూడడం వల్ల అట్లీస్ట్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్, మా పుట్టుకతో వచ్చిన ప్రాబ్లం అయినా, మధ్యలో వచ్చిన ప్రాబ్లం అయినా, మేము ఇలాంటి చిరునవ్వుతో లైఫ్
అంత ఉండాల్సిన అవసరం లేదు. బ్యూటిఫుల్ గా నవ్వొచ్చు, బ్యూటిఫుల్ గా మాట్లాడొచ్చు, కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు. మా ఏజ్ ని ఒక 10 ఇయర్స్ తగ్గించుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. అలా ఎవరైనా సఫర్ అవుతుంటే గనక డోంట్ హెసిటేట్ టు కమ్ టు us, ఒకసారి వచ్చి మాట్లాడండి. రైట్, నెక్స్ట్ కాల్ సౌదీ నుంచి గోపాల్ గారు కాల్ చేస్తున్నారు. గోపాల్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, హలో సార్, చెప్పండి సార్. నమస్కారం మేడం. నమస్తే సార్. మేడం నాకు పళ్ళు ఎక్కువ ఉంది మేడం, ఇది ఒక ప్రాబ్లం అయితే. ఓకే, ఇది ఫస్ట్ నుంచే ముంగట ఒక 4 పళ్ళనికి నీళ్ళు బయటకు ఉన్నాయి. మార్గం ఉందా? 100% ఉంది సార్. ఎంత వయసు మీది? నాకు ఒక 32-33 ఉంటుంది మేడం. చాలా మందికి ఏంటంటే ఫ్రంట్ టీత్ ఎత్తుగా ఉన్నాయి అనుకున్నాం అనుకోండి, అలా ఉన్నప్పుడు వాటిని వెనక్కి పంపించుకోవాలి. సో ఏజ్ ఏంటి, 32-33 ఉంది. సో ఈ ఏజ్ లో మనం ఏం చేసుకోవాలి? మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, యాజ్ ఎ సెడ్, స్మైల్ డిజైనింగ్. ఇప్పుడు నేను చూపించినట్టు ఇప్పుడు ఈ అమ్మాయికి చూడండి, ఒకసారి ఎత్తున్నాయి పళ్ళు మనకి. ఇక్కడికి వచ్చేసరికి ఈ ముందర ఉండే 4 పళ్ళు ఎత్తున్నాయి, కానీ స్మైల్ డిజైనింగ్ తర్వాత మీరు చూస్తే కంప్లీట్ గా ఫ్లాట్ టీత్, స్ట్రైట్ టీత్ అనే కనపడుతున్నాయి. స్మైల్ డిజైనింగ్ ద్వారా ఎత్తును కూడా తగ్గించుకుని ఇలాంటి బ్యూటిఫుల్ స్మైల్ ని పెట్టుకోవచ్చు. లేదు అలా కాదు అనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, స్మైల్ డిజైనింగ్ వద్దనుకుంటే ఎలైనర్స్. ఎలైనర్స్ అంటే ఈ సన్నటి ట్రే. ఇప్పుడు నాకు 32 ఇయర్స్ ఉన్నాయి, 30 ఇయర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఈ ఏజ్ లో క్లిప్పులు పెట్టుకుని చిన్నపిల్లలాగా నేను ఆఫీస్కి వెళ్ళలేను, మాట్లాడలేను అనే భయం ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఎలైనర్స్ ఆన్సర్ చెప్తుంది. సో ఈ సన్నటి ట్రే వేసుకోవడం ద్వారా బ్యూటిఫుల్ గా మీకు చక్కగా ఉండే ఎత్తుపళ్ళు కానీ వంకర పళ్ళు కానీ సందుపళ్ళు కానీ కరెక్ట్ అయిపోతాయి. ఏ ఏజ్ వాళ్ళనే వేసుకోవచ్చు, టీనేజ్ పిల్లలే కాదు, మీలా 20లో ఉండే వాళ్ళు వేసుకోవచ్చు, 30లో ఉండే వాళ్ళు వేసుకోవచ్చు. పైగా నేను దుబాయ్ లో వర్క్ చేస్తున్నాను మేడం, నేను ఎలా ప్రతి నెల చెకప్ కి రాగలను అని క్వశ్చన్ ఉంటుంది. మీరు ప్రతి నెల చెకప్ కి రానక్కర్లేదండి. అలైనర్ లో ఇంకొక అడ్వాన్స్మెంట్ ఏంటంటే మీరు వచ్చి మెజర్మెంట్స్ ఇచ్చి వెళ్ళిపోతే చాలు. ఈ ట్రేస్ ఇవి కనిపిస్తున్నాయి కదా, ఈ ట్రేస్ అనేవి నేరుగా మీ ఇంటికి డెలివరీ అవుతాయి. మీరు మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కేవలం డిజిటల్లీ అంటే వీడియో కాల్ ద్వారా మీరు ఆ సెట్స్ ని మార్చుకుంటా ఉంటే సరిపోతుంది, మీకుండే లోపం కరెక్ట్ అయిపోతుంది. మీరు మళ్ళీ ఇండియా వచ్చినప్పుడు మమ్మల్ని ఒకసారి కన్సల్ట్ చేస్తే ఉండే రిఫైన్మెంట్స్ ఏమన్నా ఉంటే ఫైనల్ రిఫైన్మెంట్స్ చేసి మీకు రీటైనర్స్ ఇచ్చేస్తాము. అంత స్పీడ్ గా అంత అడ్వాన్స్డ్ గా చేయగలుగుతున్నాము. యాజ్ యూ సెడ్, ఇప్పుడు ఈ అలైనర్ చూస్తే ఇది రిమూవబుల్ కదా, ఇది తీసి మీరు అన్నం తినొచ్చు, ఇది తీసి మీరు మీటింగ్లకు వెళ్ళొచ్చు, ఇది తీసి ఆటలాడుకునే పిల్లలు స్పోర్ట్స్ పర్సన్ కానీ ఇది తీసి ప్రాక్టీస్కి వెళ్ళొచ్చు. సో మన డైలీ లైఫ్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండానే పక్క మనిషి నోటీస్కి వెళ్ళకుండానే మనకుండే ఎత్తుపళ్ళు వంకరపళ్ళు లాంటివి మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అత్యధికంగా పాత డెంటల్స్ అలైనర్స్ చేసిందండి, ఇండియాలోనే టాప్ మోస్ట్ రికార్డ్ ఇది. 100% రిజల్ట్ ఓరియంటెడ్ గా మేము చేయగలుగుతున్నాము. సో ఈ అలైనర్స్ లోనే సూపర్ స్పెషలిస్ట్లు అంటే ఇండియాలోనే అత్యధికంగా చేసిన డాక్టర్స్ మాతో కోఆర్డినేట్ చేస్తారు, అందుకే మేము 100% రిజల్ట్ ఇవ్వగలమని కూడా చెప్తున్నాము. ప్రాక్టికలీ ఇది ఒక అడ్వాన్స్మెంట్. చాలా మంది వాళ్ళకు ఉండే లోపం క్లిప్పులు పెట్టుకునేవాలి అని ఇబ్బంది ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఎలైనర్ పెట్టుకుని వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఉండే లోపాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఎలైనర్ వద్దనుకునే వాళ్ళు స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు, రెండు కూడా పర్మనెంట్ ఆప్షన్స్. ఓకే, ఆదిత్య కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. ఆదిత్య గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, హలో మేడం, చెప్పండి. ఆదిత్య మేడం, ఇప్పుడు నేను నా ఫస్ట్ ఏమంటారు క్లిప్పింగ్ పెట్టుకున్నాను అనమాట. రైట్, దాని తర్వాత కొన్నేళ్ళు అయ్యాక నాకు గ్యాప్స్ రావడం వల్ల క్యాపింగ్ పెట్టుకున్నాను, అంటే రూట్ కెనాల్ వల్ల ఒకటి రెండు పళ్ళకి. రైట్, కానీ అక్కడ నాకు ఇష్యూ ఏమొచ్చిందంటే మేడం, క్యాప్లు మామూలు పళ్ళకన్నా కొంచెం సైజ్ పెద్దవన్నమాట. ఓకే, రూట్ నుంచి కిందకు వచ్చినప్పుడు బాగానే ఉంటాయి కానీ రూట్ దగ్గర చిన్నగానే ఉండిపోయినాయి, అంటే ఆ సైజ్ ఎక్కువ ఉండడం వల్ల. ఓకే, సో వెనక సైడ్ రూట్ దగ్గర ఏంటంటే కొంచెం క్యావిటీగా ఫామ్ అయ్యి దాని పక్కన ఉండే పళ్ళు కూడా క్యావిటీకి గురైనాయి అనమాట. అంటే దాని వల్ల ఏమంటారు, తినే ఫుడ్ పార్టికల్స్ అక్కడ స్టక్ అవడం వల్ల. రైట్, సో మీరు మాకు మంచి సజెషన్ ఏమి ఇస్తారు మేడం, ఏ పర్టికులర్ క్యాపింగ్ చేసుకుంటే ఫ్యూచర్ లో పళ్ళు పుచ్చిపోకుండా ఉంటాయి, మంచి సజెషన్ సార్? మంచి క్వశ్చన్ అడిగారు. నా సజెషన్ వల్ల మీ పళ్ళు పుచ్చిపోకుండా ఉండవు సార్. మీరు రెండు పూట్ల శుభ్రంగా ఆహార పార్టికల్స్, మీరు ఏం చెప్తున్నారు నాకు మేడం, అక్కడ అంతా ఫుడ్ దొరకడం వల్ల నాకు పళ్ళు పుచ్చిపోయినాయి అని రీజన్ మీరే చెప్పారు. రీజన్ మీరు చెప్పినప్పుడు ఏం చేయాలి మీరు? బ్రషింగ్ 2 టైమ్స్ చేయాలి, ఫ్లాసింగ్ చేయాలి, గ్యాప్ ఎక్కువ ఉంటే ఇంటర్డెంటల్ బ్రష్ వాడాలి. ఒకవేళ అది ఎలా చేయాలి అనేది మీకు తెలియకపోతే ఏం చేయాలి, దగ్గరగా ఉండే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నా సమస్య ఇది, దీన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలని వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో దిస్ ఈస్ ద బెస్ట్ సజెషన్ ఐ కెన్ గివ్.
ఇప్పటికన్నా మిగతా పళ్ళు పుచ్చిపోకుండా ఉండాలి అంటే మీ ఆహార పలవాట్లు ఎక్కువగా పళ్ళ కట్టుకుపోయి ఉండే ఆహారం తీసుకుంటున్నారని అర్థం. అట్ ద సేమ్ టైం అది తీసుకున్న తర్వాత పళ్ళ పైన దాన్ని అలానే పెట్టుకుంటున్నారు, మీరు సరిగ్గా క్లీన్ చేసుకోవట్లేదు, అందువల్ల పళ్ళు అనేవి పుచ్చిపోతున్నాయి. ఎస్పెషల్లీ పళ్ళకి పళ్ళకి మధ్యన క్యావిటీస్ వస్తున్నాయి, పుచ్చిపోతున్నాయి అంటే అర్థం అక్కడ ఇరికిన ఫుడ్ ని మీరు క్లీనింగ్ ప్రాబ్లమ్ సార్ ఇక్కడ అంతా. సో సింపుల్ టు ఎక్స్ప్లెయిన్ యూ. సో ఒకసారి హైదరాబాద్ అంటున్నారు, హైదరాబాద్ లో 50 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఒకసారి మా దగ్గరకు వస్తే మేము మిమ్మల్ని ట్రైన్ చేస్తాం ఎలా పెట్టుకోవాలి అనేది. తర్వాత ఇంకోటి ఏంటంటే గ్యాప్స్ కోసం క్యాపింగ్ పెట్టుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయని అనుకుంటున్నారు, కానీ జనరల్ గా అవ్వండి, చేసే పని ప్రాపర్ గా చేస్తే గనక. అందుకే ఫోకస్డ్ గా చేయాలి, స్మైల్ డిజైనింగ్ చేసినా క్యాపింగ్ చేసినా ఏం చేసినా కూడా. మీరు ఇక్కడ నోటీస్ చేస్తే ఏంటి, ఇక్కడ మేము పెట్టిన ఈ స్మైల్ డిజైనింగ్ కేసులు ఎక్కడ గ్యాప్స్ అనేవి పట్టుకుండవు. పళ్ళ సైజ్ చూస్తే ఎంఐ ఒరిజినల్ పళ్ళు కూడా ఇంత బాగాలేవు, కానీ మేము కరెక్ట్ గా సైజ్ మెయింటైన్ చేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాము. కరెక్ట్ గా మన ఒరిజినల్ పళ్ళు ఎలా ఉంటాయో, ఐడియల్ స్మైల్ ఎలా ఉంటుందో అలా జాగ్రత్తలు తీసుకుని చేయడం జరిగింది. ఎక్కడ పొడవు ఎక్కువ కానీ లావు ఎక్కువ కానీ వెడల్పు ఎక్కువ కానీ లేకుండా జాగ్రత్తగా ఈవెన్ గా సైజెస్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఎక్కడ గ్యాప్స్ అనేవి లేకుండా మెయింటైన్ చేస్తూ చేయడం వచ్చింది. సో స్మైల్ డిజైనింగ్ ఇస్ ఎ ఆర్ట్. ఆర్ట్ అంటే ఏంటి, మీకుండే లోపాన్ని సరిచేసి మిమ్మల్ని మరింత అందంగా చేయడమే స్మైల్ డిజైనింగ్ అనేది. దానికి కొంచెం పయోనీర్స్ చేయాలండి, అంటే దే షుడ్ నో హౌ టు ఎన్హాన్స్ ద బ్యూటీ ఆఫ్ ఎ పర్సన్ హూ కమ్స్ ఫర్ స్మైల్ డిజైనింగ్. సో చూస్ చేసుకునేటప్పుడు మెటీరియల్, జిర్కోనియం అనే మెటీరియల్ చూస్ చేసుకోవాలి, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ మెటీరియల్ చాలా పలుచుగా ఉంటుంది, మన పళ్ళని రెప్లికేట్ చేస్తుంది. అలాంటి మెటీరియల్తో కనుక మనం స్మైల్ డిజైనింగ్ చేసుకుంటే బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనం పుట్టుకతో వచ్చిన పళ్ళు పళ్ళ వరుస కన్నా, పుట్టుకతో వచ్చిన స్మైల్ కన్నా మనం తర్వాత స్మైల్ డిజైనింగ్ చేసుకున్న స్మైల్ మరింత అందంగా ఉంటుంది. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. పాత్ర డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ కి 125 క్లినిక్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో 50 ఉన్నాయి, బెంగళూరులో 25 ఉన్నాయి. ప్రతి తెలంగాణ ఏపీలో ప్రతి జిల్లాలో పాత్ర డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ ఉన్నాయి. ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా ఒకసారి కాల్ చేయడానికి కానీ రావడానికి కానీ హెసిటేట్ చేయొద్దు. 100% కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తున్నాము. అన్ని క్లినిక్స్ కోవిడ్ ఫ్రీ క్లినిక్స్ రన్ చేస్తున్నాము. శానిటైజేషన్ కానీ స్టెరిలైజేషన్ కానీ 100% WHO ICMR ప్రోటోకాల్స్ ని తూచా తప్పకుండా పాటిస్తూ మెయింటైన్ చేస్తున్నాము. సో ఎవరు కూడా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనో జబ్బుతోనో బాధపడద్దు. హెయిర్ ఫాల్ లాంటి సమస్యలు ఉన్నా కూడా వెంటనే ట్రీట్మెంట్ తీసుకుని దాన్ని సరి చేసుకోండి. చాలా ఎక్కువ లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రీగెయిన్ చేయడం కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. సో సమస్య చిన్నగా ఉన్నప్పుడే మీరు అటెండ్ చేస్తే ఎప్పుడు సొల్యూషన్స్ కూడా సింపుల్ గా ఉంటాయి, ఈజీగా ఉంటాయి, రికవరీ రేట్ రిజల్ట్ కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది. రైట్, నెక్స్ట్ కలర్ కాకినాడ నుంచి ప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు. ప్రసాద్ గారు, కల్పన గారితో మాట్లాడండి. ప్రసాద్ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడాలండి. సార్ చెప్పండి సార్. అదే పాప పడిపోయిందండి. ఓకే, అది ఒక పన్ను ఇరిగి పడిపోయిందండి. ఎంత వయసు అండి పాపకి? పాప ఏజ్ ఎంత? 11 సంవత్సరాలు. 11 సంవత్సరాలు. ముందు పన్ను ఊడిపోయిందా అండి? పన్ను ఊడిపోయిందండి. ఎస్, 11 సంవత్సరాలకి ముందర పన్ను ఊడిపోయింది అంటే అది పర్మనెంట్ టూత్ అండి, మళ్ళీ పన్ను రాకపోవచ్చు. సో దాన్ని మీరు ఎలా ట్రీట్ చేయాలి అనేది ఒకసారి కాకినాడలో పాత్ర డెంటల్ బ్రాంచ్ ఉందండి, ఒకసారి తీసుకుని రండి. అశ్రద్ధ చెయ్యొద్దు, అగైన్ ఐఎమ్ సేయింగ్, ఎందుకంటే లోపల ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ ఆర్టిఫిషియల్ పన్ను పెట్టుకోవాల్సిందే. ఒకవేళ పన్ను కనుక ఏమన్నా మిగిలి ఉంటే దాన్ని సపోర్ట్గా తీసుకుని పెట్టే అవకాశం ఉంటుంది. కానీ పాప 11 ఇయర్సే కాబట్టి చాలా చిన్న పాప, ఫిక్స్డ్ ఆప్షన్కి వెళ్ళి ఫిక్స్డ్ టీత్ పెట్టే అవకాశం తక్కువగా ఉంటుంది 15-16 సంవత్సరాలు నిండే వరకు. అయినా ఇప్పుడు కూడా ఒకసారి అది ఎలా విరిగిపోయింది, లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందా, లేదా విరిగిపోయింది పాలపన్న అయ్యే అవకాశం లేదు సార్. 11 సంవత్సరాలు అంటే అది పర్మనెంట్ టీతే ఉంటుంది. ఒకసారి కాకినాడలో బ్రాంచ్ ఉంది, తీసుకొచ్చి చూపెట్టండి, వెంటనే మేము ఐడెంటిఫై చేసి చెప్తాము. చిన్నపిల్లల విషయంలో పేరెంట్స్ చాలా నెగ్లెక్ట్ చేస్తారు. అందరికీ ఒకటే ఆలోచన, ఒకటి దెబ్బలు తగిలితే పడిపోతే ఇలా మేజర్ యాక్సిడెంట్స్ అయినా డాక్టర్ని కలవకపోవడం చాలా తప్పు. అది వెంటనే కలిసి అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి అయ్యాయా, డ్యామేజ్ ఏమైనా అయిందా అనేది చూపెట్టుకోవాలి. రెండోది, పిల్లలకి పుచ్చుపైన పళ్ళు అవుతున్నా కూడా ట్రీట్మెంట్ చేయించరు. పాలపళ్ళు ఎలాగో ఊడిపోతాయి, పర్మనెంట్ టీత్ వస్తాయి కదా అనుకుంటారు.
పాలపళ్ళలో ఇన్ఫెక్షన్ పాలపళ్ళలో కూడా పెయిన్ ఉంటది పాలపళ్ళలో ఇన్ఫెక్షన్ కూడా కడుపులోకి వెళ్తది పిల్లలు ఎప్పుడైతే నోట్లో ఉండే పుచ్చిపళ్ళం పెయిన్ తో బాధపడుతూ ఉంటారో బై డిఫాల్ట్ తినడం అనేది తగ్గిస్తారు సో వాళ్ళ హైట్ మీద వెయిట్ మీద గ్రోత్ మీద డైరెక్ట్ గా ఎఫెక్ట్ పడుతది సో పిల్లల విషయంలో అశ్రద్ధ చేయదండి పాలపళ్ళలు 13 సంవత్సరాల నోట్లో ఉంటాయి అప్పటి వరకు కూడా మన ఇన్ఫెక్షన్ లేని ఓరల్ క్యావిటీని మెయింటైన్ చేయడం అనేది హెల్త్ కి చాలా చాలా ఇంపార్టెంట్ डॉक्टर अलगे स्किन की संबंधी अंत मेन पिंपल्स व्रिंकल्स अलग पिगमेंटेशन इलांट प्रॉब्लम्स तो बाधपड़ता दाखिल पार्थ ट्रीटमेंट पार्थ स्किन एंड हेयर मन एलाइए डेंटल 100% प्रोटोकॉल्स तो क्वालिटेटिव ट्रीटमेंट हायर एंड टेक्नोलॉजी तो चेस्तामो स्किन एंड हेयर अवे क्वालिटी रेप्लिकेट चेस्तामंडी जनरल रिजल्ट्स चाला बहुत प्राक्टिकली ई कैन शो यू फ्यू रिजल्ट्स इप्पुडु पिंपल्स अंटे इप्पुडु चूडंडी चाला मंदिकि इलांटि इब्बंदि उंटुंदि चूडोच्चु इक्कड चूस्ते एंटि इला मोत्तं पिंपल्स रावडं इन्फेक्ट अव्वडं మచ్చలుగా మారడం పిగ్మెంటేషన్ అవడం స్కారింగ్ గుంటలు పడడం ఇవే సమస్యలు ఇది ఆడవాళ్ళలో ఉంటది మగవాళ్ళలో ఉంటది ఇన్ఫాక్ట్ చెప్పాలంటే పింపుల్స్ అనేది ఆడవాళ్ళలో కన్నా మగవాళ్ళలో ఉంటది ఇలా మొహం మీదే కాకుండా మెడ మీద చేతుల మీద కొంతమందికి తలలోని ఛాతి భాగంలోని వీప్ భాగంలో కూడా పింపుల్స్ అనేవి అగ్రివేటింగ్ గా వస్తుంటాయి పింపుల్స్ రావడానికి రీజన్ ఒకటి మనం సరిగా పోర్స్ ఇప్పుడు చూడండి మనకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అంటాం చూడండి అవే ఒరిజినల్ కొమిడోన్స్ అన్నమాట అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి పింపుల్స్ అనేవి అవి ఎక్కడైతే ఇన్ఫెక్ట్ అవుతాయో మన బోన్లో ఉండే సెబేషియస్ గ్లాండ్స్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్ అనేవి ఇన్ఫెక్ట్ అయిపోతే అక్కడి నుంచి పింపుల్స్ అనేవి వస్తాయి చాలా మందికి చిన్నగా వచ్చి చిన్నగా తగ్గిపోతుంటే పెద్ద సమస్య ఏం లేదు కానీ మీరు కాంప్లికేట్ చేసుకుని ఈ స్టేజ్ వరకు వస్తే ఏం చేయాలి అనేది చాలా మందికి తెలియదు అలాంటి స్టేజ్ లో ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఇంట్లో మేము ఇచ్చే చిన్నపాటి మౌత్ వాష్ మాయిశ్చరైజర్ వాడడం వల్ల స్కార్ఫ్ లాంటివి కట్టుకొని సన్ కి ప్రొటెక్షన్ తీసుకోవడం ద్వారా నార్మల్ గా ఇలా చేసుకోవచ్చు మన ఇక్కడ ఈ ఇమేజ్ లో తీసుకుంటే మీ పింపుల్స్ తగ్గడంతో పాటు స్కారింగ్ పోయి స్మూత్ స్కిన్ రావడంతో పాటు యు కెన్ సీ ద స్కిన్ బ్రైటనింగ్ ఇక్కడ మీకు ఒకసారి ఒక ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ మచ్చలు పోయి అలా ఉండిపోతది స్కిన్ ఆ గుంతలు కూడుకుపోయి అలా ఉండిపోద్ది కాదు ఒకసారి ఈ స్కిన్ ట్రీట్మెంట్స్ లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి మీ మేజర్ కాజ్ ట్రీట్ అవ్వడంతో పాటు స్కిన్ లోని బ్రైట్నెస్ వస్తుంది టైటనింగ్ వస్తుంది అలాగే స్మూత్ స్కిన్ వస్తుంది ఈవెన్ స్కిన్ వస్తుంది ఏజింగ్ సైన్స్ అనేవి తగ్గిపోతాయి ఒక ట్రీట్మెంట్ కి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి సో స్కిన్ పట్ల కూడా ఎలాంటి అశ్రద్ధ మంచిది కాదు స్కిన్ లో కూడా ఇన్స్టాల్మెంట్స్ లో కట్టుకునే అవకాశం ఉంది డెంటల్ లో ఉన్నట్టే అలా ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ కి ఫోన్ చేసి ఒకసారి మమ్మల్ని కనెక్ట్ అవ్వడంలో తప్పలేదు రైట్ థాంక్యూ సో మచ్ డాక్టర్ గారు స్కిన్ అలాగే హెయిర్ కి సంబంధించి డెంటల్ కి సంబంధించి మంచి సొల్యూషన్స్ అందించారు ఇది వాళ్ళకి హలో డాక్టర్ నమస్తే